రైతులు తమ వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనే దానిపై ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ రైతు భరోసా చైతన్య యాత్రలు మీటింగ్ జరుపుతున్నామని తూర్పు గోదావరి జిల్లా గంటేపల్లి మండల వ్యవసాయ అధికారి కె విశ్వనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా నీలాద్రి రావుపేట రైతు భరోసా కేంద్రంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రైతుల సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మన నీలాద్రిపేట గ్రామంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగిందండి. ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన శాఖ, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఈ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకు అధికారులు అంతా కూడా ఇక్కడ సమావేశంగా హాజరు కావడం జరిగిందండి. ఇక్కడ ఈ ఖరీఫ్ ప్రిపేర్నెస్ అంటే ఈ సార్వాకి రైతు సన్నద్ధత అవుతున్న ఈ సమయంలో రైతులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో ఆ యొక్క క్యాంపెయిన్ అనేది మనం ఇక్కడ చేపడతా ఉన్నాం. ఇందులో ప్రధానంగా అగ్రికల్చర్లో చూసుకుంటే కనుక ఏవైతే గ్రామంలో ఈ క్రిటికల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సాధారణంగా రైతులు చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ తప్పుల్ని ఐడెంటిఫై చేయటం, వాటిని ఏ విధంగా మనం నివృత్తి చేసుకోవాలనే దాని మీద ప్రతి ఒక్క స్కీమ్ అంటే విత్తన శుద్ధి కావచ్చు, విత్తన ఎంపిక కావచ్చు, లేదా విత్తన మొలక శాతం కట్టుకోవడం కావచ్చు, మితిమీరిన అంటే అవసరానికి మించి వాడుతున్న ఎరువుల వాడకంలో అవగాహన కావచ్చు, అదేవిధంగా పురుగు మందుల వాడకం కావచ్చు, అలాగే యాంత్రీకరణ పరంగా మనం ఒకసారి చూసుకుంటే కనుక ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం కష్టమైన సెంటర్స్ అనేది ప్రతి గ్రామంలో మనం ఫామ్ చేయడం జరిగిందండి. ఈ యొక్క గ్రామంలోన ఈ యాంత్రీకరణ అవసరాల నిమిత్తం గ్రూప్స్ ఫామ్ చేస్తాము. వీళ్ళు 10% కంట్రిబ్యూషన్తో అమౌంట్ వీళ్ళు పే చేసుకుంటే 40% అనేది గవర్నమెంట్ అది సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందండి. ఆ రకంగా 50% అమౌంట్ అనేది వీళ్ళు బ్యాంక్ లోన్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. ఆ రకంగా ఈ రివాల్వింగ్ ఫండ్ కింద ఈ యాంత్రీకరణ నిమిత్తం ప్రతి గ్రామంలో ప్రతి ఆర్బీకే పరిధిలో ఫామ్ అయిన గ్రూపునకు 15 లక్షల వరకు మనం యాంత్రీకరణ నిమిత్తం మనం గవర్నమెంట్ కేటాయించిందండి. అదేవిధంగా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు గ్రామంలో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఏ డిపార్ట్మెంట్